గౌరవనీయులు, మన జిల్లాలో పుట్టి విదేశాల్లో దేశ విదేశాల్లో అనేక సంస్థలు స్థాపించి మరి ఈరోజు మాబునార్లో పుట్టిన రుణం గడ్డకు రుణం తీర్చుకోవడానికి కేటీఆర్ గారి సహకారంతో మరి ఇక్కడ వచ్చినటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు సైంట్ అధినేత మోహన్ రెడ్డి గారికి గౌరవనీయులు మన నాయకుడు ఐటీ పురపాల శాఖ మాత్యులు పెద్దలు కేటి రామారావు గారికి గౌరవ కార్మిక శాఖ మాత్యులు మల్లారెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్న శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు లక్ష్మణరెడ్డి గారికి జెడ్పీ చైర్మన్ సొన్న సుధాకర్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ గారికి ప్రభుత్వ విప్ పెద్దలు గోల బాలరాజు గారికి అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారికి సైంట్ ఫౌండేషన్ ఎండి కృష్ణారెడ్డి గారికి సైంట్ ఫౌండేషన్ కుమారి ప్రతిన్య గారికి మున్సిపల్ చైర్మన్ నర్సింహులు గారికి సాట్ చైర్మన్ అనిల్ గౌడ్ గారికి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాలనాయక్ గారికి మైనారిటీ ఫర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి గౌరవ కలెక్టర్ రవినాయక్ గారికి గౌరవ ఎస్పీ నరసింహ గారికి ముడా చైర్మన్ గంజి వెంకన్న గారికి గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారికి ఎస్ఎన్జి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత గారికి సైంట్ ఫౌండేషన్ కృష్ణ గారికి నాగేష్ జేడి గారికి అనిల్ రెడ్డి చైర్మన్ ఏఎంసీ గారికి వెంకటేశ్వర రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారికి రైతు బంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ గారికి శాంత యాదవ్ సహకార సంఘం చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి గణేష్ చైర్మన్ గారి వైస్ చైర్మన్ గారికి శివరాజ్ గారికి కిషోర్ గారికి సాయిల్ యాదవ్ గారికి ఇంకా దయచేసి క్షమించిన రవికిషన్ రెడ్డి గారు వేదిక ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్స్కు ముఖ్య నాయకులకు పాత్రికేయ సోదరులకు అందరికీ అధికారులందరికీ పేరు పేరు నమస్కారం. మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు అన్న చెప్పిండు మిమ్మల్ని కలవనని గత నెల ఫిబ్రవరి జనవరిలో వాళ్ళ మనసులో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా వారు మాబునార్లో పుట్టిండు అని చెప్పి తెలియగానే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. అలాంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఈ జిల్లాలో పుట్టడం మళ్ళా కేటీఆర్ గారి ద్వారా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వారి గురించి కేటీఆర్ గారు రెండు మాటలు చెప్పారు. చాలా గొప్ప వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైన వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఉండరు, వారిని మంచి జాగ్రత్త చూసుకో అన్నప్పుడు నాకు జనరల్గా అన్నవారి గురించి అంత చెప్పడు, వీరి గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు ఎంత గొప్పవాడైతే ఇట్లా చెప్తాడు అని చెప్పి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. మన జిల్లాని చెప్పగానే నాకు ఇంకా ఎంతో ప్రేమ అనిపించింది. ఎందుకంటే ఈ జిల్లా అనేది సురవరం ప్రతాపరెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా, ఇది ఎంతో గొప్ప మహనీయుడు పుట్టిన జిల్లాలో మరొక బి మోహన్ రెడ్డి గారు పుట్టిండు కదా. ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ పుట్టి ఈ జిల్లా రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ జిల్లాలో నేను డెవలప్ చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా నాకు నా సంతోషానికి అవధులు లేవు. అప్పుడే నేను ఇమ్మీడియట్గా వాళ్ళ మనవరాలు వాళ్ళు వస్తారన్నప్పుడు మా పాప వాళ్ళందరూ కలిసి ఏ రోజు ఓపెన్ చేయాలి అన్నప్పుడు మార్చి 16th రోజు మేము రామన్న ఢిల్లీలో ఉన్నాం, 16th రోజు ఒక బ్యాచ్ ఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజు అంత గొప్ప వ్యక్తి నా పుట్టినరోజు అది స్టార్ట్ అయినందుకు నాకు నిజంగా జన్మ జన్మలో వారిని మర్చిపోనని వారు రుణం తీర్చుకోవడానికి వారు ఏం పని చెప్పినా ఒక మాబునార్ సేవకునిలాగా నేను పనిచేస్తూ వారు నా దగ్గర రావాల్సిన లేదు నేనే వస్తానని కూడా చెప్పినాను. అన్న మీరు చెప్పండి నేనే వస్తా, ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. మీలాంటి గొప్ప వ్యక్తులు మాకు తెలంగాణకి ఆదర్శం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చీడపురుగులు చేరి మొత్తం తెలంగాణకి కళంకం తెస్తూ ఉన్నాయి. ఈరోజు మనుషులకు విలువ లేదు, వ్యక్తులకు మంచి పనిచేసేటకు విలువ లేదు, అలాంటి సమాజం తయారవుతుంది. కానీ మీ అలాంటి వ్యక్తులకు మీరు అందరినీ ఆదర్శంగా పేదవాళ్ళని దగ్గర తీసి కులము అనేది లేకుండా పేదవాళ్ళను దగ్గర తీసి నేను పేదవాళ్ళకి ఏమైనా చేయాలి. అది కూడా మహబూబ్నగర్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మరి ఆడపిల్లల గురించి ఏమైనా చేయాలని చెప్పి మా ప్రత్యమ్మ అడుగుతుంది. మరి మీ శ్రీత ప్రత్యమ్మ కలిసి ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేస్తే ఎవ్రీ 3 మంత్స్కు ట్రైనింగ్ ఇచ్చి
జాబ్ నేనే ఇస్తా, ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళందరికీ నేను జాబ్ ఇస్తా, కేటీఆర్ గారు కూడా చెప్పిండు అని చెప్పినప్పుడు ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుంది? పుట్టిన రుణం తీర్చుకోవడానికి పేదవాళ్ళు ఎంతోమంది మోసపోయినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు మోసపోయిన వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు, చదువుకొని ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు, ఎంతో రకాలుగా బీదగా బతికినటువంటి వాళ్ళు, వాళ్లకు అండగా నిలబడి గొప్పోళ్ళకు కాదు అండగా, పేదవాళ్ళకు అండగా నిలవడం అనేది గొప్ప. అది చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మాటలు వస్తూ మాట్లాడుతారు కానీ చేతుల వరకు వచ్చే వరకు మాత్రం ఎవడూ చేయడు. కానీ మనసున్నటువంటి మహారాజు ఈరోజు మోహన్ రెడ్డి గారు. మరి మా అన్న, మా పెద్దన్న మల్లారెడ్డి గారు చెప్పింది, ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారు 16 దేశాల్లో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ పెడతా అని చెప్పి వారి కుమారుడు కృష్ణారెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక సెంటర్ కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, ఒక సెంటర్ మావనార్లో ఐటీ సెంటర్ కూడా అలాగే పెడతామని, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా కేటీఆర్ గారితో మాట్లాడి మా టీఎస్ఐఎస్ ల్యాండ్ ఉంది, ఇండివిజువల్గా కడతా అంటే ల్యాండ్ ఇప్పిస్తాం, లేదు స్పేస్ కావాలి అంటే కూడా ఇమీడియట్గా ఐటీ టవర్లో 1 లక్ష పైన ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఎస్ఎఫ్టీ స్పేస్ ఉంది, స్పేస్ కావాలంటే స్పేస్ ఇస్తాం, ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తాం. మీరు ఏది ఆదేశిస్తే, మీరు ఏం ఆదేశించినా దాన్ని తూచ చెప్పకుండా దాన్ని మేము అమలు చేస్తాం. మేము ఒక మంత్రిలాగానో, రామన్న ఒక మంత్రిలాగానో వివరించలే. కేసీఆర్ గారు తెలంగాణ గురించి పుట్టిన వ్యక్తి, తెలంగాణ తేవాలని తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టే పార్టీది రాజకీయ పార్టీ గారు. మీరు చెప్పింది 100% కరెక్టు. మొదట్లో రాజ్యమేళాలే మేము ఉండాలని లేదు కేసీఆర్ గారికి, తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణ వీళ్ళకి ఇప్పుడు చెప్తే కుక్కల నుంచి పైన ఇస్తరాకులాగా చేస్తారు, తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చి వీళ్ళకపోయి ఏం లాభం? లేదు లేదు, మనమే ఉండి దగ్గరుండి చేయాలి, మనకున్నటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు, అనుభవం ఉండదు, వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం అని చెప్పి ఆ రోజు మరి రాజకీయ పార్టీకి అవతారం ఎత్తి ఈరోజు దేశంలోనే ఒక ఉన్నత స్థానం నిలబడ్డం. ఈరోజు మావనార్ పరిస్థితి, మీరు పుట్టినవారు కనుక, మా మోహన్ రెడ్డి గారు పుట్టిన స్థలం కనుక కృష్ణారెడ్డి గారు, మీరు ఈ ఊరు చరిత్ర కూడా ఒక 2 నిమిషాలు మీరు జ్ఞాపకం ఒక వినాలి. 2014 కన్నా ముందు ఇక్కడ పరిస్థితి, 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు మల్లేడన, 14 డేస్కి ఒకసారి మంచినీళ్ళు రావన్న. మౌనార్ పరిస్థితి మౌన్ రెడ్డి సార్ చెప్తున్నా, బిఫోర్ తెలంగాణ కన్నా ముందు ఇదే ఊర్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు సార్, ఎందుకంటే నీ పుట్టిన గడ్డ కనుక, మనం పుట్టిన గడ్డ చరిత్ర అంత అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఏందో అని తెలిస్తే మీ ఆత్మ అనేది శాంతిస్తుంది. 14 డేస్కి ఒకసారి నీళ్ళు, బస్టాండ్లో దిగి ఎవరైనా హోటల్కి పోయి మంచినీళ్ళు అడిగితే, టీ తాగితే ఛాయ్ నీళ్ళు ఇస్తామని చెప్పేశారు, గ్లాస్ నీళ్ళు. ఆ పరిస్థితి, 3 గంటలు కరెంటు, ఒక చిన్న గిన్నె దీని అపోజిట్లో సూర్యరశ్మి కాటన్ మిల్ ఉంది ఒకటే ఇండస్ట్రీ, ఇది కూడా మూత పడిపోయింది సార్, మూత పడి దివాళ తీసి వెళ్ళిపోయింది, కరెంట్ లేక మూత పడిపోయి పని చేయక ఉండే ఒక్క ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు, ఎప్పుడు పంటలు పండేవి కావు, మొత్తం దివాళ తీసిపోయేది. ఇక అంబలి కేంద్రాలు ఉండే సార్, ఆకలి అంబలి కేంద్రాలు నడుతుంది, అంబలి కేంద్రాలు నీళ్ళు లేక దివాళ తీసినట్టు ఉంటుండే. ఏ చిన్న తాండ ఇక్కడే పక్కలున్న తాండాలు ఉన్నాయి, మొత్తం మూతబడి ఉంటుండే. ఏ ఊర్లో పోయినా కానీ సగం ఇండ్లు మూతబడి ఉంటుండే, బాంబేలను పూనకు బతకడానికి పోతుండే. చదువుకున్న వాళ్ళు కూడా సార్, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీటింగ్లు చెప్తాడు, తెలంగాణ భవన్లో కూర్చున్నప్పుడు ఒక 50 ఎకరాలను ఒక పటేల్ రెడ్డి హైదరాబాద్కి పోయిండు, పోతే తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ మీ కూలి పని వాళ్ళందరూ మామూలు నుంచి పనిచేస్తున్నాం సార్, ఈయన ఎవరు అంటే సార్ మా ఊర్లో మంచిగా బతికిండే, 50 ఎకరాలు ఉండే సార్, ఇప్పుడు పాపం ఆయన కూడా మొత్తం దివాళ తీసి ఇట్లా వచ్చినాము, ఆయనని పైన మేము పైన లెక్కలు రాయనికి పెట్టుకున్నాం పెద్దోడు కదా సార్ అని పెట్టుకున్నాం, అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పి, అంటే 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా కూడా రైతుల దివాళనే అంత. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గడ్డ ఉన్నారు సార్, మంచి వాళ్ళు 99.9% ఉన్నారు, చీడ పనులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్, వీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేదు, తాగడానికే నీళ్ళు ఇవ్వలేదు సార్. ప్రపంచంలో ఎక్కడైనా కానీ 2 జీవనాధులు ఉన్నటువంటి జిల్లాలో కనీసం తాగడానికన్నా నీళ్ళు ఇవ్వాల్సే పరిస్థితి కూడా చేయలేదంటే ఆ పరిస్థితి కూడా చేయలేదు సార్. కనుక ఈరోజు చాలామంది చెప్పుకుంటారు, పేర్లు చెప్తారు, పెద్ద పెద్ద పేర్లు చెప్తారు, వాళ్ళకి వీళ్ళకి పోలికలేదు, జయపాల్ రెడ్డి గారి పేరు చెప్తారు, జయపాల్ రెడ్డి గారికి వీళ్ళకి పోలికలేదు, ఇంకా మహనీయుల పేర్లు చెప్తారు, మహేంద్రనాథ్ పుట్టినటువంటి జిల్లా సార్ ఇది, సురవరం ప్రతాప్ రెడ్డి పుట్టిన జిల్లా, ఆయన చిన్ననాడే ఆ గ్రామంలో, ఈ గ్రామంలో కులాలు ఉండొద్దు, కులరహితంగా సమాజం ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ప్రజలు మన మాట వింటున్నారంటే వాళ్ళ సేవ చేయాలని చెప్పి కొట్లాడి ఊర్ల నుంచి వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఊర్లో వ్యతిరేకిస్తే పోయి రెడ్డి హాస్టల్ పెట్టి, రెడ్డి హాస్టల్లో అన్ని కులాలకు చదువుకోవాలి ఇక్కడ అని చెప్పి చదివించిన మహనీయుడు సార్. ఇట్లా అలాంటి జిల్లాలో మరొక ప్రతాప్ రెడ్డి లాంటివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టడం అనేది మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మీలాంటి వ్యక్తులు ఒక జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కావాలి, చదువుకునే కొద్దీ
ఈ పిచ్చి విరిగిపోయి ఏమైందంటే సార్, మనుషులకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఏ మనిషి ఇక్కడ ఉట్టాలని కోరుకుంటారు సార్? మేము ఫలానా దగ్గర ఉట్టాలని కోరుకుంటామా సార్? పలా ఇంట్లో ఉట్టాలని కోరుకుంటాం. కోరుకుంటేటువంటి టాటా బిర్లా కానీ ఇంట్లో ఉట్టాలని కోరుకుంటాం సార్. ఇంకా అమెరికా వాడి ప్రెసిడెంట్ వాడి ఇంట్లో ఉట్టాలని కోరుకుంటాం. ఇట్లా ఉట్టాలని పుట్టిన పాపానికి కొంతమంది జిల్లాను మొత్తం నాశనం చేసి, ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారి నాయకత్వంలో మనుషులకు విలువ వస్తుంది, మనుషులకు గౌరవం పెరుగుతుంది. మీలాంటి వ్యక్తులు ఇంకా రావడం అనేది ఇంకా మాకు విలువ పెరిగింది. మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్ని పనులు మా కూతురు కానీ, మా అల్లుడు కానీ, మా తమ్ముడు కానీ, మా కుటుంబం మొత్తం కూడా మీకు సేవకులా ఉండి మీకు మంచి పేరు వచ్చేటట్లు చేస్తాం. ఐటీఐ కూడా మంచి చేస్తాం. మీరు ఒక మంచి ఐటీ కంపెనీ కూడా ఇక్కడ పెట్టినట్లయితే, రామన్న చెప్పిండు మంచిగా కంపెనీ పెడతాడు అని, మీరు గతంలో కూడా మీ కొడుకుని అడిగినాం సార్, పెద్ద మనసుతో వారు కూడా ఓకే అన్నారు. మంచిగా మీ పేరు చిరస్థాయి ఉండేటట్లు, 18 దేశాల్లో ఎంత పేరు ఉంటే గొప్ప కాదు సార్, పుట్టిన గడ్డ మీద ఎంత పేరు అనేది దేవుడు అడుగుతాడు. నువ్వేం చేసి వచ్చినావంటే నిజంగా మీరు గర్వపడేటట్టు చేసారు. ఇంకా గొప్పగా చేయాలి. ఏ దేశంలో అయినా మై బర్త్ ప్లేస్ ఇది అని చూపించేటట్లు, ఎక్కడ అమెరికా నుంచి మీకు ఎవరైనా వస్తే ఇక్కడ డిన్నర్ ఇచ్చేటట్లు. ఎయిర్పోర్ట్కు గంట సార్, నువ్వు బంజారాయిల్స్ జుబ్లీస్ కొనికే గంట అవుతుంది, ఈడికి రానికి గంట అవుతుంది. ఆడికి పోయే బదులు ఈయన నేను ఇల్లు కట్టుకుంటానే సార్. నా ఇంటి పక్కల ఎకర పొలం నీకు ఇల్లు కట్టుకుని ఇస్తా సార్. నీకు లేవని కాదు, మీరు కొనగలుగుతారు, అంతకన్నా ఎక్కువ కొనగలుగుతారు. కానీ మీలాంటి వ్యక్తి నా పక్కలో ఉంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకొని నీలాగా నీ ఎంత కాకపోయినా ఇందులో కొంతనన్నా గొప్ప అని అవుతుంది సార్. ఇది మా ఉట్టే డైలాగ్ గురించి అంటలేను సార్, దైవ సాక్షి చెప్తున్నా. మీరు వచ్చి ఉంటా అంటే నా ఇంటి పక్కన 1 ఎకర్లో మీకు మంచిగా ప్లేస్ ఇస్తా, బ్రహ్మాండంగా వాసు చేసిస్తా. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఉండిపోతే కూడా, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఉండిపోయినా, ఒక గెస్ట్ హౌస్ లాగా పెట్టుకున్నా కూడా నా పుట్టిన ప్రాంతం కనుక. ఎందుకంటే ఎందరినీ ఎక్కడంటే ఎక్కడ దేవుడు పుట్టించినంటే మనిషిగా పుట్టడం గొప్ప, అందరూ ఈ గడ్డ మీద మిమ్మల్ని పుట్టించినంటేనే అది గొప్ప, మాకు గర్వకారణం కనుక. అది కూడా చేయండి, ఒక గెస్ట్ హౌస్ లాంటి కూడా ఏర్పాటు చేసుకోండి మీరు ఇక్కడ ప్రశాంతం ఉండడానికి. నేను ఎక్కడైనా ప్రశాంతత ఉండదు సార్, ఎక్కడైతే ప్రాణం వచ్చిందో అక్కడనే ఉంటుంది. కనుక ఈ భూమికి నీకు ఏదో అనుభవమైన సంబంధం ఉంది, అందుకే మీరు ఇక్కడ ఉండడం, ఇతర దేశాల్లో పోయి గొప్ప పేరు తెచ్చుకోవడం, మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ స్థాయిలో మీ మనవరాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం చెప్పడం అనేది చాలా గొప్ప అంశం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉట్టి ఎక్కడ పోయి స్థిరపడ్డా, అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, ఏడు హైదరాబాద్లో కానీ, పుట్టిన ఊరికి ఏమైనా చేద్దామని ఆలోచన చేయాలి. కానీ చేయకపోయినా ఏమైనా చేసుకోనికైనా మంచి చేద్దామని ఆలోచన చేయాలి. కానీ మంచి చేసుకొని కాలుబెట్టి గుంజుకుంటూ కుట్రలు కుతంత్రాలు అనుకుంటూ ఎన్ని రోజులు బతుతారా మీరు? ఎన్ని రోజులు జీవిస్తారు? ఎవడు ఎన్ని రోజులు బతుతాడు? బతికిన రోజులు మంచిగా బతకండి, మంచి 10 మంది మంచి చేసి బతకండి. లేకపోతే చేసుకోనికన్నా మంచి చేయనియండి. చేసుకొని చేయనీయడు, పుకార్లు పుట్టిస్తారు, రకరకాలు వేస్తారు. దరిద్రమైన బతుకు బతికే కన్నా 10 రోజులు బతికినా సార్, పౌరుషంగా 10 మందికి సాయం చేస్తూ బతకండి. కులాలు మతాలు అనేవి మనం సృష్టించుకునేటట్టు, దేవుడు సృష్టించినవి కావు. కనుక ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాకు అండగా ఉంటాడు. మాకు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని మేము కాపాడుకుంటాం, వారి వెంబడి ఉంటాం. ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ఉద్యమం నుంచి వారు వెంబడి ఉన్నాం కనుక వాళ్ళ ఆలోచన విధానాలు ఏంది, వాళ్ళ కథ ఏంది మాకు తెలుసు కనుక ఖచ్చితంగా ఇంకా ఎన్నో సంస్థలు వస్తాయి. దేవరకాదరితో పాటు మక్తల్, నారాయణపేట్, మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం మనమే పాలమూరు రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తొందరలోనే కాలువలకు కూడా టెండర్ పిలుస్తామని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవడొచ్చి ఎన్ని అడ్డం పడ్డా, కాలువలకు అడ్డం పడ్డా, కాలువలు తొక్కేస్తాం కానీ కాలువలు మాత్రం ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, పేదలకు నీళ్ళు ఇచ్చి పంటలు పండిస్తాం 100% కూడా. ఎవరిని దాన్ని ఆపలేడు ఖచ్చితంగా అని చెప్పి మరొకసారి మా మోహన్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారి సతీమణికి, మరియు వారి కుమార్తె ప్రతిజ్ఞకు, మిగతా కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా మా మోహన్ రెడ్డి గారికి, శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారి వారిని వేడుకుంటూ థ్యాంక్ యూ.